ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిసరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ నానాజీ పట్నాయక్. మనం ఈరోజు వాస్తుశాస్త్రంలో మనం కేవలం వాస్తు అనుకోగానే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, అంటే అనుకుంటున్న విషయం అందరంటే నా ఉద్దేశంలో ఏంటంటే, కొంచెం వాస్తు గురించి తెలిసిన వాళ్ళు నిర్మాణం మాత్రమే అని అనుకుంటారు. నిర్మాణంతో పాటు లోపల ఉన్నటువంటి వస్తువులు ఎక్కడెక్కడ ఎటువంటి వస్తువులు మనం అమర్చడం ద్వారా మనం ఇంట్లో వాస్తుపరంగా ఎటువంటి బెనిఫిట్స్ పొందవచ్చు అనేటువంటి విషయం చాలామందికి తెలియదు. కేవలం నిర్మించేసుకున్నామండి ఒక గృహము, దానికి ఆయం కట్టాము, దాని తర్వాత చక్కగా అసలు పద నిర్మాణం చేసుకున్నాము, పదం పరంగా ఎక్కడ ద్వారాలు పెట్టుకున్నాము ఒకటి పెట్టేసుకున్నాము. కొంతమందికి అయితే ఆ పదం కూడా తెలియదు. కామన్గా ఈశాన్యంలో పెట్టేసుకున్నామండి ద్వారం, లేకపోతే వాయువులో పెట్టేసుకున్నాం అనుకుని ఉంటారు. కానీ అది ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయింది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఏదైనా గృహం కట్టుకునేటప్పుడు ఎన్ని డిగ్రీస్ అది టిల్ట్ అయింది, దాని తర్వాత ఆ టిల్ట్ అయిన డిగ్రీస్ని బట్టి జోన్స్ ఎలా ఎలా డివైడ్ అయ్యాయి గృహంలో, ఆ డివైడ్ అయినటువంటి జోన్స్కి ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క తత్వం ఉంటుంది. భూతత్వము, ఆకాశతత్వము, జలతత్వము, వాయుతత్వము, ఈ రకంగా అగ్నితత్వము, ఈ తత్వాలు ఒక్కొక్క జోన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. దాన్ని బట్టి అక్కడ ఉండేటువంటి దేవతా స్వరూపాలు 45 మంది దేవతా అసుర స్వరూపాలు ఉంటారు. ఈ 45 మంది దేవతా అసుర స్వరూపాలు ఏ రకంగా పనిచేస్తాయి, అసలు బ్రహ్మస్థానం ఏంటి, బ్రహ్మస్థానం నుంచి ఎంత దూరంలో ఉంటాయి, ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్ తీసుకున్నప్పుడు ఆ యొక్క ప్లానింగ్లో మనకి ఎన్ని డిగ్రీలు తిరిగింది, ఏ జోన్స్ ఎక్కడున్నాయి, ఆ జోన్లో మనం ఎటువంటి వస్తువు పెడుతున్నాము, ఒక చీపురు పెడుతున్నామా, ఒక వాల్ క్లాక్ పెడుతున్నామా, ఒక మైక్రో ఓవెన్ పెడుతున్నామా, లేకపోతే ఒక మనీ పెట్టుకునే లాకర్ పెడుతున్నామా అనే దాన్ని బట్టి దాని ప్రభావం ఉంటుంది. అద్దాలు ఎక్కడ పెడితే అక్కడ పెడుతూ ఉంటాం, ఒక అద్దం పెడుతున్నామా అనేది మోస్ట్ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు తెలియాల్సింది ఏమిటంటే, ముందుగా వాస్తు చూసుకునేటప్పుడు పర్టికులర్గా ఇలా ప్లానింగ్ వేసుకోవాలి, ఈ రకంగా నీట్గా ప్లానింగ్ వేసుకొని దీనికి జోన్స్ గీతలు గీసాను చూసారు, ఇలా జోన్స్ డివైడ్ చేసుకోవాలి. ఇవి చేసుకోవాలంటే ముందుగా మీరు ఏం చేయాలి, కంపాస్ తీసుకొని ఉత్తరం వైపు నిలబడి ఉత్తరాన్ని చూస్తూ కంపాస్లో అది ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో చూడాలి. చూసి నీట్గా ప్లానింగ్ చేసుకొని చక్రం, శక్తి చక్రం అంటారు, ఆ శక్తి చక్రాన్ని పెట్టి ఎగ్జాక్ట్లీగా నార్త్ ఎన్ని డిగ్రీస్ తిరిగిందో అన్ని డిగ్రీలు ఆ చక్రాన్ని పెట్టి మీకు ఏ జోన్ ఎక్కడెక్కడ డివైడ్ అయి ఉంటుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలా చూసుకొని దాన్ని బట్టి మీ ఇంట్లో వస్తువుల యొక్క అమరిక చేసుకోవాలి. అలా కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. దీంట్లో మనం ఒక్కొక్క వస్తువు ఎక్కడెక్కడ ఉంటే ఏమిటి, అసలు ఏ దేవతా స్వరూపం ఎక్కడుంటుంది, ఏ జోన్కి ఎటువంటివి ఏం చెప్పారు అనేటువంటి విషయం మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇవాళ మనము పార్ట్ 2 ఇంట్లో డస్ట్బిన్ పాత్ర గురించి చెప్తూ ఉన్నాం. ఎందుకంటే కొన్ని కొన్ని పెద్ద పెద్ద ఇళ్లలో అయితే రూమ్కో డస్ట్బిన్ పెట్టుకుంటారండి, రూమ్కో ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ మేము వేసేస్తాం సార్, చెత్త ఉండకూడదని. రైట్, మంచి చాలా మంచి కాన్సెప్ట్ అది, అందులో డౌట్ లేదు. బట్ మీకు నైరుతి దగ్గరికి వచ్చేసరికి నైరుతిలో కొంచెం దక్షిణ నైరుతి వచ్చిన దగ్గర డస్ట్బిన్ పెట్టుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్లో అయితే. కానీ మీరు పొరపాటును కూడా నైరుతి భాగం అంటే సౌత్ వెస్ట్లో పెట్టకండి. సౌత్ వెస్ట్లో పెట్టారంటే మీ పార్ట్నర్స్తోని, మీ లైఫ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్ ఆర్ మీ స్కిల్స్ మీద మీకే డౌట్ వస్తుంది, ఇంత చెత్త పెర్ఫార్మెన్స్ చేస్తున్నానంటే అనిపిస్తూ ఉంటుంది. డస్ట్బిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే భార్యాభర్తల మధ్యని ఏం రిలేషన్ సార్, చెత్త రిలేషన్ అంటూ ఉంటారు. చెత్త అంటే ఏమవుతుందంటే, అవతల వాళ్ళు భార్య మీకు మంచి చెప్తున్నా చెత్తగానే వినిపిస్తూ ఉంటుంది, భర్తగా భార్యకి ఏం చెప్తున్నా సరే ఏదో చెత్తవాగుడు వాగుతుంటాడండి అంత చెత్త అంటూ ఉంటాం. ఎందుకంటే మీ యొక్క రిలేషన్షిప్ జోన్లోకి చెత్త వచ్చింది, ఇది బాగా అర్థం చేసుకోండి. మనం మాట్లాడేటప్పుడు నోట్లో ఏదో పెట్టుకున్నాం, సంథింగ్ మాట్లాడలేం సరే, ఎందుకు నోట్లో ఏదో గింజ ఉంది, ఏదో సరే సంథింగ్ తినే పదార్థం ఉంది, లేదా ఒక ఐస్ క్రీమ్ తిని మాట్లాడడానికి ట్రై చేయండి, చల్లటి ఐస్ క్రీమ్ తిన్నాక మాట్లాడడానికి ట్రై చేయండి, టంగ్ మనం అనుకున్నట్టుగా తిరగదు, నత్తి నత్తిగా వస్తుంటుంది. ఎందుకండి, అక్కడికి చల్లది వచ్చి చేరింది, చల్లటి పదార్థం వచ్చి చేరి మీ టంగ్
సరిగ్గా తిరగడానికి చేయట్లేదు, అక్కడ ఆపేస్తుంది అది. అందుకని ఆ ప్రాబ్లం వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, చెత్త అనేటువంటి పదార్థం ఏదైతే డస్ట్బిన్, డస్ట్ వేసేటువంటిది, చెత్త వేసేటువంటిది, మీకు ఎక్కడికి వచ్చింది అది? మీ భార్యాభర్తల మధ్యలోకి వచ్చింది అది, రిలేషన్ దగ్గరికి వచ్చింది. అక్కడ పెట్టుకున్నారు, వచ్చిందంటే అదేం రాదు, మీరు పెట్టుకున్నారు అక్కడ, మీకు తెలియకుండా అక్కడ పెట్టుకున్నారు, పాడైపోతుంది, చదవటం లేదు సరిగ్గా. మీకు ఇంకొక విషయం చెప్తాను, ఇక్కడ చెత్త డబ్బానే కాదండి, ఇంట్లో తీసుకెళ్ళి చెత్త అంతా తీసుకెళ్ళి వదిలి పెడుతూ ఉన్నా కూడా అది కూడా ప్రభావం చూపిస్తుంది. అంటే అలాగా ఇంట్లో విరిగిపోయిన ఒక కుర్చీ ఒకటి ఉందండి, లేదా పాడైపోయినటువంటి మెషిన్ ఒకటి ఉంది, ఇంకోటి పాడైపోయిన ఏదో మోటార్ ఉంది, అవన్నీ తీసుకెళ్ళి వదిలి పెడుతూ ఉంటారు, చెత్తగా మారుతూ ఉండి. ఇంట్లో పొరపాటును కూడా చెత్త ఎక్కువగా ఉండనివ్వకండి. చెత్త వచ్చిన దగ్గర దుమ్ము ధూళి అన్నీ వస్తాయి, అక్కడ మీకు తొడవరు సరిగ్గా. విషయానికి వస్తే చదవటం లేదు, చదువు అంతా కూడా ఏం చేస్తున్నారు, టీచర్ ఒకటి చెప్తుంటే వీళ్ళకు అర్థమవుతుంది, డస్ట్బిన్ తీసుకెళ్ళి మీరు నైరుతికి పడమరకి మధ్య భాగంలో పడమర నైరుతిలో పెట్టుంటారు. అంటే ఏంటి, వెస్ట్ సౌత్ వెస్ట్లో మీరు డస్ట్బిన్ పెట్టారని అర్థం. అయిపోయింది, పిల్లల చదువు గోవిందా, మీ సేవింగ్స్ కూడా గోవింది. అక్కడ కూడా కొంత సేవింగ్స్ జోన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చదువుతుంటే చెత్త ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి, అలా వస్తున్నాయంటే అక్కడ డస్ట్బిన్ అని అర్థం. పిల్లలు అంటుంటారు చూడండి, అమ్మ నేను చదువుతున్నాను కదా, నాకు ఏవేవో ఆలోచనలు వస్తున్నాయమ్మా అంటూ ఉంటారు. మీరు చదువుకుంటున్నా సరే ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి, ఏం సార్ నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను బికాజ్ ఆఫ్ డస్ట్బిన్. వెస్ట్ సైడ్లో ఉంటుంది చెత్త కొంతమంది, అంటే వెస్ట్ సైడ్లో పెడతారు, వెస్ట్ జోన్లో పెడతారు. అప్పుడు మీ ప్రాఫిట్స్ ఏదైతే ఉందో అది రాదు, కానీ ఒకరికి మంచిది అక్కడ పెడతాయి. చెత్త నుంచే ప్రాఫిట్స్ తెస్తారు చూడండి. పాత సామాన్లు అమ్మడం కొండం చేస్తుంటారు. అంటే నేనైతే ఇంట్లో వేసుకున్న డస్ట్బిన్ కాదు, మీరు తీసుకెళ్ళి పాత సామాన్లు అన్నీ తీసుకెళ్ళి వెస్ట్ జోన్లో పెట్టారు, మీ వృత్తే అది అనుకోండి. ఉదాహరణకి ఇది పాత సామాన్ల ద్వారాయే మీరు షాప్స్ పెట్టుకుంటారు చూడండి, పాత పేపర్లు, పాత సామాన్లు, పాత అయిన వస్తువులని, దాని ద్వారా బెనిఫిట్స్ పొందాలనుకునే వాళ్ళకి ఆ వస్తువులు అక్కడ ఉండే బెనిఫిట్ ఉంటుందండి, వాస్తు డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి పనిచేస్తుంది, ఆ వృత్తిలో ఉన్నవాడికి పనిచేస్తుంది అది మళ్ళీ. అయితే వెస్ట్లో మీకు ఏ వస్తువు ఉన్నది బెనిఫిట్ని ఇస్తుంది, అందులో డౌట్ లేదు. బట్ అదేదో మంచి వస్తువు పెట్టండి, ఇంకా మంచి బెనిఫిట్ ఇస్తుంది. చెత్త వస్తువు పెడితే దాని ద్వారా మీరు ఈ దీని నుంచి నేను ఎలా బెనిఫిట్ పొందాలనే ఆలోచన మీకు బాగా తిరుగుతూ ఉంటుంది. ఇది పాడైపోయింది, ఇది ఇది దీని నుంచి ఎలా బెనిఫిట్ పొందాలి, ఇది సరిగ్గా లేదు, దీని నుంచి ఎలా బెనిఫిట్ పొందాలనేది తిరుగుతూ ఉంటుంది మీ మైండ్లో. పడమరకి వాయువ్యానికి మధ్య భాగంలో మాత్రం ఖచ్చితంగా అక్కడ డస్ట్బిన్ పెట్టుకోవచ్చు, మంచిది కూడా. మీ యొక్క వేస్ట్ థాట్స్ అనేవి డస్ట్బిన్లో పడేసినట్టుగా చేస్తారు, మీ డిప్రెషన్ అంతా కూడా పోతుంది, అందులో సందేహం లేదు. కానీ వాయువ్యంలో మాత్రం పొరపాటును కూడా డస్ట్బిన్ పెట్టకండి. చాలామంది తెలియక బాత్రూంలే కట్టేసుకుని ఉంటారు, అసలు పెట్టకూడదు అక్కడ. ఎందుకు అంటే మీరు వాయువ్యంలో కనుక డస్ట్బిన్ పెట్టినట్లయితే మీ బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ అంతా కూడా అనవసరమైన ఖర్చులకు పెడుతూ ఉంటారు. అనవసరం అంటుంటారు చూడండి, ఇళ్ళలో ఏంటోనండి అసలు వేస్ట్ ఖర్చులు, వేస్ట్ ఖర్చులు అంటూ ఉంటాం. అవి జరుగుతూ ఉంటుంది డస్ట్బిన్ కనుక వాయువ్యంలో ఉంటే. అదే ప్లేస్లో బియ్యం బస్తా ఉంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది వాయువ్యంలో కనుక. ఒకటి అనవసర ఖర్చులు అవ్వడము, రెండవది అనవసరమైన వాటి కోసం. అంటే ఇది ఇప్పుడు ఒక ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది, అసలు అది మనకు అంత ఖర్చు అవ్వాల్సిన అవసరం లేదు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమంటారంటే ఈ సింప్టమ్స్ లాగా అనిపిస్తున్నాయండి, ఒకసారి మీరు వెళ్ళి ఈ చెకప్ చేయించుకొని రండి అంటాడు. మనం ఆ చెకప్ చేయించుకొని వెళ్తాం, పాపం డాక్టర్ తప్పు కూడా ఏం లేదు. అతను ధర్మం ఏంటంటే వచ్చిన పేషెంట్కి క్లియర్గా తెలుసుకొని క్లియర్ చేసేద్దాం అనే ఉద్దేశంతోనే పాపం అతను కూడా ఈ టెస్ట్ చేయించుకుంటా అని అంటారు. ఇంకొంతమంది ఉంటారు వేరే మంది, ఇప్పుడు అన్ని రంగాల్లోనూ ఉంటారు, వేరే రకంగా బెనిఫిట్స్ కోసం కూడా చేయించుకోమంటారు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ యాక్చువల్గా మంచి డాక్టర్ చేసే పని ఏంటంటే మీకు పాపం ఏదో ఇబ్బంది ఉందేమో బయట నుంచి తెలియట్లేదు కదా, స్కాన్ చేస్తానో ఇంకోటి ఏదో రిపోర్ట్ తీస్తే కానీ మనకు తెలియదు కదా, టెస్ట్ చేస్తానేమో చేయించుకున్నామంటాడు, చేయించుకుని వస్తాం. ఏ అబ్బా ఏం లేదే, ఏం కాదు వెళ్ళిపోండి అంటాడు. మనం ఇంటికి వెళ్ళిపోతాం, మళ్ళీ డౌట్ ఏదో అవుతుంది నాకు బాడీలో, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, మళ్ళీ చూశారు, లాస్ట్ టైం ఆ టెస్ట్ చేసాం కదా కాలేదు సార్, ఇంకో టెస్ట్ చేద్దాం. టెస్ట్లకి అయిపోతూ ఉంటుంది, ఏముండదు మీకు జబ్బు, ఎక్కడో లాస్ట్లో తెలిస్తే ఒక ఇది తెలుస్తుంది, అయ్యో దీని గురించి మనం అంతా ఇవన్నీ తీసేమేంటనుకుంటాం, ఇలా చెత్త చెత్తగా డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి, ముఖ్యంగా ఆరోగ్యం మీద. ఇంకొకటి మనసు కూడా సరిగ్గా ఉండదు డస్ట్బిన్ కనుక వాయువ్యంలో ఉంటే, మనసు సరిగ్గా ఉండనే ఉండదు, గుర్తుపెట్టుకోండి. చాలా 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 ఇబ్బంది పడతారు మీరు. అదేవిధంగా వాయువ్య బెడ్రూమ్స్ ఉన్నప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే చెత్త డబ్బాని తీసుకెళ్ళి ఉత్తర వాయువ్యంలో అంటే నార్త్ నార్త్ వెస్ట్లో పెట్టేసుకుని ఉంటారు ఒక్కోసారి. అప్పుడు కూడా ఇంట్లో ఏమవుతుందంటే రిలేషన్షిప్స్లో, అంటే ఏది
ఇప్పుడు భార్యాభర్త ఉండగా ఇంకోళ్ళతో ఎవరితో పెట్టుకుంటూ ఉంటారు రిలేషన్షిప్ కొంతమంది, అటువంటి చచ్చత రిలేషన్షిప్స్ అన్ని పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఎక్కడికో వెళ్ళడం, మనకి రెడ్ లైట్ ఏరియాలు తిరిగే కొంతమంది అలవాటు ఉంటుంది. అలాంటి వ్యసనాలు, అటువంటి చెత్తచెత్తమని పెట్టుకోవడం, ఇష్టం వచ్చిన వాళ్ళందరితో రిలేషన్స్ మెయింటైన్ చేయడం, ఇవి కూడా జరుగుతుంటాయి. చిత్ర భాగం ఉంటే కనుక ఉత్తరంలో ఉంటే ధనం మీద చూపిస్తుంది, ఉత్తర ఈశాన్యంలో ఉంటేనేమో మనకి హెల్త్ మీద చూపిస్తుంటుంది అక్కడ కూడా. అంటే ఏం చేయాలి, చెత్త డబ్బా రెండే రెండు ప్లేసెస్లో పెట్టుకోవాలి. ఒకటి దక్షిణ నైరుతి, రెండవది పడమర వాయుము. సౌత్ సౌత్ వెస్ట్ అండ్ వెస్ట్ నార్త్ వెస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది మీరు ఇంట్లో పాటించాలి. దీనివల్ల మీకేం ఖర్చు అవ్వదండి. ఒక డబ్బాని ఇక్కడ పెట్టినా అక్కడ పెట్టినా మీకు ఖర్చు అయ్యేదేం లేదు. అంటే ఏంటి, సొంత పోయేదేం లేదు, కానీ పెట్టకూడని ప్రదేశంలో పెట్టినప్పుడు మీరు బాగా నష్టపోతారు. పెట్టే ప్రదేశంలో పెడితే లాభం పొందుతారు, గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.